రత్నగిరి జిల్లాలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో పాటు అదేవిధంగా భువనగిరిలోని ఎన్నికల లెక్కింపు కేంద్రానికి రావడంతో ప్రయత్నించడంతో పోలీసులు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. దీంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది, తోపులాట జరిగింది. కాక స్వతంత్ర అభ్యర్థిని తీసుకెళ్లడానికి టీఆర్ఎస్ పార్టీకి పోలీసులు సహకరిస్తున్నారు కూడా వారు ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం స్క్రీన్ మీద వీడియో చూస్తున్నాం. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరిలోని ఎన్నికల లెక్కింపు కేంద్రానికి రావడం జరిగింది. అక్కడ పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ అంటే పోలీసులకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు తోపులాట కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ప్రత్యక్ష మనం వీడియో విజువల్ ద్వారా కూడా చూస్తున్నాం. అంటే టీఆర్ఎస్ పార్టీ మనకు రాబోయే రోజుల్లో చాలా ప్రజలకు దీనిపై గుణపాఠం చెప్తారు. ఎందుకు మాయమడు ఉన్నారు, ఉన్నదే 12 మంది, ఆ 8వ మనిషి కూడా మాయమడు ఉన్నారు. అనవసరంగా వీళ్ళు పొలిటికల్ గా పోలీసులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నాయి, ఇది మంచిది కాదు. ఏమని చెప్పిండు, నేను టీఆర్ఎస్ కోరు, నేను కాంగ్రెస్ కోరు, ఎవరి కోరు, నన్ను ఎవరు బలవంత పెట్టద్దు, నన్ను ఎవరు బలవంతం చేస్తలేరు, నా ఇష్టం ఉన్నది నేను పోతాను ఆయన అన్నప్పుడు వెళ్ళిపోవాలి కదా, ఇక్కడ ఎందుకు దౌర్జన్యం? పైగా పోతారట ఆయన నా పార్టీ రెబల్ క్యాండిడేట్, నేను అడుగుతాను బాబు రావా అని అడుగుతాం, వస్తామంటే మా పార్టీలోకి తీసుకుంటాం, రాను అంటే వదిలేస్తాం. ఇది బల ప్రజాస్వామ్యం అండి. ఇది ఆ గెలిచిన అభ్యర్థికి స్వతంత్రం ఉంటుంది, ఆయన ఎటైనా పోవడానికి స్వతంత్రం ఉంటుంది. మీ దౌర్జన్యం ఏంటి, దౌర్జన్యం ఏంటి? ఇక్కడికి వచ్చి మీరు ఎందుకు నిలబడ్డారు? ఎందుకు మీ క్యాడర్ తీసుకొచ్చి నిలబెడతా ఉన్నారు? దేని గురించి నిలబెడతా ఉన్నారు? ఆ అభ్యర్థికి స్వతంత్రం లేదా? నిర్ణయం తీసుకోవడం లేదా? పోలీస్ ప్రొటెక్షన్ అడుగుతుంటే పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు అడుగుతాడు? వాళ్ళ దగ్గర దించొద్దు, మీరెవరండి దించొద్దని చెప్పడానికి? క్యాండిడేట్కి స్వతంత్రం ఉంది, క్యాండిడేట్ ఎటన్నా పోతాడు, మీ ప్రాబ్లం ఏంటి? ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉండి రెబల్గా వేసిండు కాబట్టి మేము అడుగుతాం, ప్రయత్నం చేస్తాం. ప్రజాభిమానాన్ని కోల్పోయింది, దోసుకున్న డబ్బుతో కొనటానికి వచ్చిండు, దీనికి ఖండిస్తున్నాం. నేను ఓడిపోయినా ఒప్పుకుంటున్నా, ఆరేళ్ళు ఓడిపోయినాం, అందుకని అక్కడ పోలే. 4 సీట్లు వచ్చినా కొనటానికి వచ్చినాన్ని కేసీఆర్ నువ్వు ఆలోచించుకో, మీ ఎమ్మెల్యే చేసే ప్రవర్తన ఆలోచించుకో. 4 సీట్లకే పరిమితమై 100ల కోట్లు సంపాదించి ఆ డబ్బుతో ఇన్ని పేర్లు కొనడానికి వచ్చును. 7 సీట్లు ఇవాళ కేసీఆర్కి అప్పచెప్తా, 7 ఉన్నారు, వాళ్ళకి 4 ఉన్నారు. ఇది హార్స్ ట్రేడింగ్ కాకుంటే ఎమ్మెల్యేలు కొన్నట్టు మళ్ళీ ఎమ్మెల్యే కౌన్సిల్ కొనాలని చూస్తున్నారు. దీన్ని కేసీఆర్ గారు పత్రికల ద్వారా చూసుకొని మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నా. 50 గుంటల లక్ష్మీనరసరావు పైన ఉన్నాడు, పాపం తగులుతుంది, పైన సార్ నీ బిడ్డ ఓడిపోయింది. ఇంత డబ్బు రాజకీయం చేసినా సరే ఈరోజు చూడండి, నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా. ఇక ఇదే విషయంపై మాట్లాడడానికి నల్గొండ ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. రామకృష్ణ గారు వినిపిస్తుందండి. యాదగిరి జిల్లాకు సంబంధించి యాదగిరి గుట్ట మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సమానంగా కార్డులు రావడం, ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ గా గెలిచిన అభ్యర్థిని తమ కూటమిలోకి మార్చుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో యాదగిరి గుట్ట మున్సిపాలిటీ కేంద్రం పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదే నల్గొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారి తరఫున కాగా అటు టీఆర్ఎస్ పార్టీ తరఫున అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వ విప్పు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, ఇతర టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో పరస్పరం ఇద్దరి మధ్యన కూడా మాటల యుద్ధం జరిగింది. మాటల యుద్ధం తర్వాత ఇద్దరు ఇరు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు కూడా తోపులాట చేసుకోవడం, ఈ క్రమంలోనే కోమటిరెడ్డి సోదరులపై అధికార పార్టీకి చెందిన నేతలు చేయి చేసుకోవడం జరిగింది. మొత్తంగా ప్రస్తుతం మాత్రం యాదగిరి గుట్ట కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రస్తుతం వాతావరణం పూర్తి స్థాయిలో ఉద్రిక్తంగా ఉంది. అయితే ఇక్కడ ఉన్న ఒక్క ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయితే క్యాండిడేట్ తమ వర్గంలో చేర్చుకోవడం కోసం ఇరు పార్టీలు కూడా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో అక్కడ తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ప్రధానంగా అంటే కోమటిరెడ్డి వర్గానికి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల మధ్యన జరిగినటువంటి మాటల యుద్ధం ఏదైతే, ఈ మాటల యుద్ధం క్రమంలో ఇది ఇరు వర్గాల మధ్యన కూడా ఘర్షణ వాతావరణం తిరిగి ఒకరినొకరు తోసుకోవడం, ఒక దశలో ఇరు వర్గాలపై ఒకరినొకరు చేర్చుకుని చేసుకోవడం కూడా జరిగింది. ఈ క్రమంలో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని అక్కడ పరిస్థితిని సర్దుమనగే విధంగా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అసలు మాత్రం ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరి వైపు వెళ్తాడు అనేది నిర్ణయం ప్రకటించకపోవడం, అదేవిధంగా ఇరు వర్గాలకు కూడా ఇది పెద్ద సమస్యగా మారడంతో ప్రస్తుతం అక్కడ వాతావరణం అంతరం చాలా హాట్ గా ఉందని చెప్పవచ్చు. అసలు
భువనగిరి ఏదైతే కౌంటింగ్ కేంద్రం ఉందో భువనగిరి కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రస్తుతం టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఒక దశలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్త దాడి చేసినట్టు కూడా మన సమాచారం తెలుస్తుంది. నిజంగా అక్కడ ఏం జరుగుతుంది? ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గెలిచిన అభ్యర్థులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గెలిచిన అభ్యర్థులు ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం? ఎక్కడి అభ్యర్థులు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే యాదగిరి గుట్టకు సంబంధించిన జరిగిన మున్సిపాలిటీ కౌంటింగ్ భువనగిరి పట్టణ కేంద్రంలో జరిగింది. కౌంటింగ్ అనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను క్యాంపు తీసుకుని కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా క్యాంపు తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకమైన ఏర్పాటు చేసిన వాహనాలు ఏర్పాటు చేసి వీరందరినీ కూడా ఇరు పార్టీలకు సంబంధించి గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తీసుకురావడం కోసం ఇరు పార్టీల నేత కూడా ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇద్దరికీ కూడా సమానమైనటువంటి వార్డులు గెలవడం, అదేవిధంగా ఉన్న ఒక ఇండిపెండెంట్ క్యాడర్ తో ఇండిపెండెంట్ క్యాడర్ తమ వర్గంలో చేర్చుకోవడం కోసం ఇరు వర్గాలు కూడా ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ఈ దాడి జరిగింది. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా దురుసుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఒక దశలో చేయి చేసుకున్నారు. ఈ చేయి చేసుకున్న పరిస్థితి తర్వాత అక్కడ మరింత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుని కాంగ్రెస్ పార్టీ నేతలు కోమటిరెడ్డిపై చేయి చేసుకోవడానికి తీవ్రంగా ఖండించడంతో పాటుగా ఒక్కసారిగా దాడికి చేయడానికి ప్రయత్నం చేసే క్రమంలో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని అక్కడ పరిస్థితిని సర్దుమానిగే విధంగా చేయడానికి ప్రయత్నం చేశారు. అక్కడ ఇరు వర్గాలు అంటే ఇటు కాంగ్రెస్ పార్టీని కానీ టీఆర్ఎస్ పార్టీ ఇరు వర్గాలను కూడా అక్కడి నుంచి కౌంటింగ్ కేంద్రం నుంచి పంపించడం కోసం పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే పరిస్థితి చేస్తున్నారు. ఉన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎటువైపు వెళ్తారనే దానికి వ్యక్తిగతంగా నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి తప్ప కావాలని చెప్పేసి ఇక్కడ ఘర్షణ వాతావరణం సృష్టించవద్దని ఇరు పార్టీలకు కూడా పోలీసులు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ప్రస్తుతం మాత్రం పరిస్థితి కొంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఇరు పార్టీలు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం ఉంది. ఎల్లుండి జరగబోయే చైర్మన్ ఎన్నిక కూడా పూర్తి స్థాయిలో చాలా అంటే దాదాపుగా ఈ ప్రస్తుతం జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చైర్మన్ ఎన్నిక కూడా రణరంగాన్ని కల్పించే పరిస్థితి ఉందని కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయడం కోసం కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఆసే. కానీ అక్కడ కౌంటింగ్ కేంద్రానికి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే ఎంపీని పోలీసులు అడ్డుకున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారా? రెండు పార్టీలకు సంబంధించిన క్యాంపులకు తీసుకురావడం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా అతని సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ కూడా కౌంటింగ్ సెంటర్ వరకు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో పోలీసులు అంటే ఘర్షణ ఖచ్చితంగా జరుగుతుంది అనేది ఒక ఇండికేషన్ ఉంది కాబట్టి వారిని లోపలికి రాకుండా అడ్డుకున్నారు. అడ్డుకునవడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మరింత పోలీసుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేయడంతో పాటుగా ఖచ్చితంగా తమ లోపలికి వెళ్లి తీరాలని చెప్పేసి జరిగిన ఘర్షణ. ఈరోజు టీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి చేరుకొని వారిని లోనికి రానియకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే కోమటిరెడ్డి మీద జరిగిన దాడిని మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకోవడంతో పాటు ఖచ్చితంగా తమపై దాడి చేసిన వారిని ఎట్టి పరిస్థితులు కూడా వదిలిపెట్టవద్దని, వారిపై కేసులు నమోదు చేస్తే తప్ప తాము ఊరుకునేది లేదని కూడా కాంగ్రెస్ పోలీసులకు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ప్రస్తుతం మాత్రం వాతావరణం కొంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా ఈ యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి సంబంధించి జరిగిన ఎన్నికల కౌంటింగ్ ఏదైనా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయినప్పటికీ ఇరు పార్టీలకు సమానమైనటువంటి వార్డులు రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. రేపు అంటే ఎల్లుండి జరగబోయే చైర్మన్ ఎన్నిక కూడా చాలా ఉద్రిక్త వాతావరణంలో జరిగే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కలుస్తుంది. పోలీసులు మాత్రం రాజగోపాల్ రెడ్డిని అడ్డుకున్న విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా సీరియస్ గా పరిగణించి పోలీసులు ఖచ్చితంగా తమను ఎందుకు అడ్డుకున్నారో సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ ఇండిపెండెంట్ గెలిచిన ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారో రామకృష్ణ, ఆ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కడ ఉన్నారో, వారు ఏ పార్టీకి సపోర్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు? ప్రస్తుతం ఇండిపెండెంట్ క్యాండిడేట్లు మొత్తం కూడా పోలీసుల రక్షణలో ఉన్నారు. పోలీసులు చాలా స్పష్టంగా ఇండిపెండెంట్ వెళ్ళాలని నిర్ణయించుకుంటారో వాళ్ళ వైపుకు మాత్రమే పంపించడం జరుగుతుంది తప్ప ఏ ఒక్కరు కూడా బలవంతంగా తీసుకెళ్ళడానికి అవకాశం లేదని, ఇండిపెండెంట్ అభ్యర్థులు వారి సొంత నిర్ణయం అంటే నిర్ణయం ఏదైతే ప్రకటిస్తారో నిర్ణయానికి అనుగుణంగా మాత్రమే చర్యలు తీసుకుంటాం తప్ప ఇటు ఏ వర్గానికి కూడా కొమ్ముకాయమని, అటు వారికి కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళని అప్పచెప్పేది లేదని చెప్పేసి పోలీసులు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. పరిస్థితిపై ఎప్పటికప్పుడు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుంటూ ఖచ్చితంగా ఘర్షణ వాతావరణం చెలరేయకుండా ప్రశాంతత వాతావరణంలో చైర్మన్ ఎన్నిక జరిగే వరకు కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పరిచారని కూడా చెప్పారు. ప్రస్తుతం ఇండిపెండెంట్ అభ్యర్థులు మాత్రం పోలీసుల రక్షణలో ఉన్నారు. వీరు ఎటువంటి నిర్ణయానికి అనుగుణంగా మాత్రమే నిర్ణయం తీసుకోవాలని భావించిన క్రమంలో వారు ఎటు వెళ్తారు అనేది కూడా ఇరు పార్టీలకు ఒక పెద్ద సమస్యగా మారిందని మాత్రం చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ. ప్రజాస్వామ్యం అండి ఇది. ఆ గెలిచిన అభ్యర్థికి స్వతంత్రం ఉంటది, ఆయన ఎటైనా పోవడానికి స్వతంత్రం ఉంటది. మీ దౌర్జన్యం ఏంటి? దౌర్జన్యం ఏంటి? ఇక్కడికి వచ్చి మీరు ఎందుకు నిలబడ్డారు? ఎందుకంటే మీ క్యాడర్ తీసుకొచ్చి నిలబెడతా ఉన్నారు? దేని గురించి నిలబెడతా ఉన్నారు? అభ్యర్థికి స్వతంత్రం లేదా? నిర్ణయం తీసుకోవడం లేదా? పోలీస్ ప్రొటెక్షన్ అడుగుతుంటే పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు అడుగుతాడు? వాళ్ళ దగ్గర దించొద్దు. మీరెవరండి దించొద్దు అని చెప్పడానికి? క్యాండిడేట్కి స్వతంత్రం ఉంది, క్యాండిడేట్ ఎటన్నా పోతాడు. మీ ప్రాబ్లం ఏంటి?
ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉండి రెబల్ గా వేసిండు కాబట్టి మేము అడుగుతాం, ప్రయత్నం చేస్తాం. ప్రజా విభాగాన్ని కోల్పోయింది, దోసుకున్న డబ్బుతో కొనటానికి వచ్చిండు, దీనికి ఖండిస్తున్నాం. నేను ఓడిపోయినా ఒప్పుకుంటున్నా, ఆ లేలో ఓడిపోయినాం, అందుకని అక్కడ పోలే. నాలుగు సీట్లు వచ్చినా కొనటానికి వచ్చినా కేసీఆర్ నువ్వు ఆలోచించుకో, మీ ఎమ్మెల్యే చేసే ప్రవర్తన ఆలోచించుకో. నాలుగు సీట్లకే పరిమితమై వందల కోట్లు సంపాదించి ఆ డబ్బుతో ఇన్ని పేర్లు కొనడానికి వచ్చిన ఏడుగురు సీట్లు ఇవాళ కేసీఆర్కి అప్పచెప్తా, ఏడుగురు ఉన్నారు, వాళ్ళకి నాలుగు ఉన్నారు. ఇది హార్స్ ట్రేడింగ్ కాకుంటే ఎమ్మెల్యేలు కొన్నట్టు మళ్ళీ ఎమ్మె కౌన్సిలర్లు కొనాలని చూస్తున్నారు. దీన్ని కేసీఆర్ గారు పత్రికల ద్వారా చూసుకొని మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నా. యాదగిరి గుట్ట లక్ష్మీనరసరావు పైన ఉన్నాడు, పాపం తగులుతుంది, పైన సరే నీ బిడ్డ ఓడిపోయింది. ఇంత డబ్బు రాజకీయం చేసినా సరే ఈరోజు చూడండి, నల్గొండ జిల్లా, ముమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్ని సీట్లు, ఎన్ని ఎంతమంది కౌన్సిలర్లు కాంగ్రెస్ మిత్రపక్షాల అభ్యర్థులు గెలిచినా బలం లేకపోయినా ఏదో విధంగా డబ్బు రాజకీయంతో బెదిరించి ఈ క్యాంప్ రాజకీయాలతో చైర్మన్ కావాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలందరూ కూడా దీన్ని చూస్తున్నారు. ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు రాజకీయం చేసుకుంటూ ఓట్లను కొనడం, గెలిపించిన వ్యక్తులను ఇతర పార్టీలను పార్టీ ప్రయించడం, ఆల్రెడీ 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్నారు, ఇంకేం కావాలి వాళ్ళకు? కనీసం స్థానిక సంస్థలలో గెలుపు, కాంగ్రెస్ పార్టీ గెలుపును కూడా